రాష్ట్ర బడ్జెట్ 2,27,974 కోట్లయితే దాంట్లో వ్యవసాయానికి కేటాయించింది 28,866 కోట్లు. అంటే టోటల్ బడ్జెట్లో వ్యవసాయ కేటాయింపు 12.66%. సో డబుల్ డిజిట్లో ఇంత కేటాయింపు నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ రాష్ట్ర బడ్జెట్లోనూ లేదు. అదే కాకుండా మళ్ళీ మా మేనిఫెస్టో హామీ, రైతుల కోరిక, పగలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 9 గంటలు ఇవ్వమని కోరిన దాని మీద ఆ 9 గంటలు ఇవ్వటం కోసం కేవలం 60% ఫీడర్లలో మాత్రమే 9 గంటల కెపాసిటీ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. రిమైనింగ్ 40% ఫీడర్లకి 9 గంటలకు పనిచేయించాలంటే 1,700 కోట్లు వాటికి ఖర్చు పెట్టాల్సి ఉంది. అది కూడా బడ్జెట్లోనే కేటాయించారు. సో అది కూడా ఆ 1,700 కోట్లు కలిపితే 30,566 కోట్లు, 13.4% వ్యవసాయానికి రైతు సంక్షేమానికి కేటాయించడం జరిగింది. సో మొట్టమొదటి చర్యలోనే కేటాయింపు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. సో దానికి ఒక్కసారిగా తీసుకుంటే గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో 2014-15లో వ్యవసాయ బడ్జెట్ కేటాయింపు 13,110 కోట్లు, 15-16లో 14,184 కోట్లు, కేవలం 1,174 కోట్లు పెంచారు. 16-17లో 16,250 కోట్లు, అంటే 2,066 కోట్లు పెంచారు. 17-18లో 18,214 కోట్లు, 1,964 కోట్లు పెంచారు. 18-19లో 1,970 కోట్లు, కేవలం 876 కోట్లు పెంచారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నేను చెప్పిన 12.66% 28,866 కోట్లు, 9,796 కోట్లు గత ప్రభుత్వంలోని వ్యవసాయ బడ్జెట్ కంటే కూడా పెంచి కేటాయించటం జరిగినది. సో ఇది అందుకనే రైతులు ఎవరికైనా సరే డబ్బు ఉంటేనే మనం పనిచేయగలుగుతాము. చిత్తశుద్ధి అనేది మొట్టమొదటి బడ్జెట్తోనే మొదలైంది. ఇక అక్కడి నుంచి సో వ్యవసాయానికి 9 గంటలు చంద్రబాబు నాయుడు గారు పగలు నిరంతరాయం 9 గంటలు ఇస్తానని ఆ మేనిఫెస్టోలో పెట్టాడు. 5 సంవత్సరాలు ఆ వైపు చూడలా. మొట్టమొదటే 9 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. పాదయాత్రలో రైతులు అడిగిన దాని మీద డబ్బులు ఎంత కలిసి వస్తుందని కాదు, మా మీద హెరాస్మెంట్ ఎక్కువగా ఉన్నాయి, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేయమంటే రోడ్డు ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. అలాగే ఉచిత పంటల బీమా మొత్తం ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం షేరు, రాష్ట్ర ప్రభుత్వం షేరు, రైతు 3 కట్టాలి. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఆఖరి రోజున ప్రకటించిన అనౌన్స్మెంట్ మా మేనిఫెస్టోలోకి వచ్చింది. మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ అయిపోయింది. దానికి కోసం దగ్గర 2,164 కోట్లు బీమా చెల్లించి 55 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున 56 లక్షల హెక్టార్ల భూమికి ఇన్సూరెన్స్ పే చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఉచిత పశు బీమా కంప్లీట్గా రైతుకి అనుబంధం, వ్యవసాయంతో పాటు అనుబంధం మళ్ళీ పశు సంపద. సో పశు సంపద లేకపోతే వాళ్ళ 30,000-40,000 లేదే ఏ పశువు కూడా లేదు, చనిపోతే చాలా నష్టపోతున్నారు. కాబట్టి మళ్ళీ పశువుల బీమా కూడా ఉచిత రైతు పశు బీమా చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్, ఇది ఒక ప్రెస్టేజియస్గా జగన్మోహన్ రెడ్డి గారు 2017 ప్లేనరీలో అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని మొట్టమొదటి సంవత్సరం నుంచే మా మేనిఫెస్టోలో చెప్పిందేమో 2020 మే నెల నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని, కానీ దానికి ఈ సంవత్సరానికి ముందుకే వచ్చి 12,500 హామీ ఇస్తే దానికి 1,000 పెంచి 13,500 చేసి, సో మొట్టమొదటి ఇన్స్టాల్మెంటే ఆల్రెడీ మొట్టమొదటిలోనే పే చేయడం జరిగింది. ఆల్రెడీ దీని తాలూకా ఇప్పటికీ సుమారుగా 5,350 కోట్లు ఇప్పటికి రైతులకి కంప్లీట్గా చెల్లించాం. ఇప్పుడు మళ్ళీ జనవరిలో సంక్రాంతి కానుకగా సంక్రాంతికి అది జగన్మోహన్ రెడ్డి గారికి మిషన్లో వ్యవసాయ మిషన్లో వచ్చిన మిషన్ సభ్యులు ఇచ్చిన సూచన మీదకు దాన్ని మార్చిన దాంట్లో 2,000 రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోబోతుందండి. దానికి మళ్ళీ సుమారుగా 950 కోట్లు మళ్ళీ ఇప్పుడు పేమెంట్ జరగబోతోంది. అంటే 6,300 కోట్లు దగ్గర దగ్గరగా మొట్టమొదటి సంవత్సరంలోనే రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమం కింద అమలు చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా కౌలు రైతులకి వాళ్ళు చెల్లించలా. ఇక్కడ కౌలు రైతులకి మొత్తం ఈ సంవత్సరం అయితే 181 కోట్లు మొన్నటి ఇన్స్టాల్మెంట్ చెల్లించింది. మళ్ళీ రేపు మళ్ళీ చెల్లించబోయేది మళ్ళీ సుమారుగా 30 కోట్ల పైగా ఉంది. పూర్తిగా 13,500 రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది కౌలు రైతుల విషయంలో.
అయితే ఈ కౌలు రైతుల విషయంలో కౌలు రైతులకు ఇంకా అందించాలనే దాంట్లో మీకు అసెంబ్లీలోని మీ అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టం పాదయాత్రలో అనేక చోట్ల గుంటూరు జిల్లా దగ్గర నుంచి మొదలై కౌలుదారులు మీరిస్తున్న రైతు భరోసా భూమి యజమానికి వెళ్తుంది, మేము సాగు చేసే వాళ్ళకి రావట్లేదని అడిగినప్పుడు పాత కౌలుదారీ చట్టం అడ్డంకుగా ఉందని చెప్పి ఆ పాత కౌలుదారు 1956 కౌలుదారీ చట్టాన్ని 2011 కౌలుదారీ చట్టాన్ని కూడా డీనోటిఫై చేసి పంట ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల సాగుదారు హక్కుల చట్టం 2019 చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు పే చేశాం. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మరింత మంది కౌలు రైతులకు పే చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఈ చట్టం కాపీని రేపు గ్రామ సచివాలయాల ద్వారాగా ఇంటింటికి తీసుకెళ్లి భూమి యజమానులకి మీకు ఎటువంటి నష్టం లేదు ఈ చట్టం అని చెప్పి క్లియర్ కట్ గా ఆ కాపీని చూపించి కౌలు రైతులకు చెల్లించే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. మళ్ళీ ప్రధానమైన సమస్య రైతాంగం ఎదుర్కొంటుంది వాళ్ళ పాస్ పుస్తకాల విషయంలో, అలాగే రికార్డ్స్ విషయంలో, వెబ్ల్యాండ్ విషయంలో. భూమి ఉంది కానీ ఆ భూమి హక్కు వాళ్ళకి లేని పరిస్థితిలో తీవ్ర సంఘర్షణకు గురవుతూ ఉంటే, గత నెలలోనే ప్రకాశం జిల్లాలో ఒక రైతు ఎప్పుడో కొనుక్కున్న భూమి తన పేరునే ఉంది కానీ రికార్డులో వేరే వాళ్ళ పేరుకు మారిస్తే అది వాళ్ళ పిల్లలకి రిజిస్టర్ చేసేస్తే ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే కూడా జరిగిందని సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూశాం. ఇటువంటివన్నీ లేకుండా ఉండాలని ఆ భూమి హక్కుల యాజమాన్య చట్టం 2018 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వమే రేపు మే నెలాఖరు దాకా దీనికి ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. మొత్తం ఏదున్నా సరే రికార్డ్స్ ప్యూరిఫై అయిపోవాలి. చనిపోయిన వ్యక్తుల పేరు మీద ఉన్న భూములు కానీ లేకపోతే మిగతా అనేక అంశాల్లో ఉన్న భూములన్నీ కూడా భూమికి డైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళ పేరుతో రికార్డు మారాలి. దానికోసం ఆల్రెడీ ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం. చాలామంది చెప్తున్నారు ఇది కానీ నిజంగా జరిగితే మా సమస్యలు భూమి హక్కుల సమస్యలన్నీ తొలగిపోయే పరిస్థితి, ఇంత బ్రహ్మాండ వంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు, దీన్ని సిన్సియర్గా చేయించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అదే కార్యక్రమం జరుగుతోంది. ఆ తర్వాత ఇక ఈ సంవత్సరం తీసుకుంటే వైఎస్ఆర్ భీమా, సో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి 5 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటిస్తే తర్వాత దాన్ని 7 లక్షలు చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కాలంలో 546 మంది చనిపోయిన వాళ్ళకి వాళ్ళు అసలు రైతు ఆత్మహత్యలు కాదని చెప్పి పక్కన పెడితే వాళ్ళందరినీ కూడా తీసుకోమని మొన్న మళ్ళీ రివ్యూ మీటింగ్లోనే సీఎం గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు, కలెక్టర్స్కి అందరికీ కూడా 1 కోటి రూపాయలు వాళ్ళ కింద గ్రాంట్ కింద పెట్టి ఎవరు రైతులు ఆత్మహత్య జరిగినా లేకపోతే ఏం జరిగినా సరే ఇమీడియట్గా వాళ్ళకి పేమెంట్ అందాలని చెప్పి జరిగిన కార్యక్రమాన్ని మనం ఇప్పుడే చూసాం. సో ఆ తర్వాత మళ్ళీ శనగ రైతులకి సో 330 కోట్లు, అంటే వాళ్ళు గత 3-4 సంవత్సరాలుగా వాళ్ళు పంటని నిలవబెట్టుకుని లేకపోతే అసలు అమ్ముకోలేని పరిస్థితిలో, అలాగే డ్రాట్ మూలంగా దిగుబడులు తగ్గిపోయి కూడా ధరలు అమ్ముకోలేని పరిస్థితిలో వాళ్ళకి 330 కోట్లు వాళ్ళకి కేటాయించి పేమెంట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2012 నిజామాబాద్ జిల్లా 6 జిల్లాలో ఆ రోజు పసుపు రైతుల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ధరల స్థిరీకరణ 3000 కోట్లతో అని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను 5000 కోట్లు అన్నాడు, ఎక్క 50 కోట్లు కూడా ఇంప్లిమెంట్ చేయాల, అసలు దరిదాపు కేటాయింపు లేవు, ఇంటరిమ్ బడ్జెట్లో మాత్రం ఒక 500 కోట్లు కేటాయింపు చూపించారు, ఖర్చు చేయాల. 3000 కోట్ల బడ్జెట్లో ధరల స్థిరీకరణది కేటాయించడమే కాదు, ఈరోజు వాళ్ళ మార్కెట్లో మొత్తం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్నీ కూడా ఇవాళ ధాన్యం విషయంలో కానీ లేకపోతే కాటన్ సీసీఐ ద్వారాగా కావచ్చు, వాళ్ళు ప్రొక్యూర్మెంట్ వెళ్ళిన 48 గంటల నుంచి దగ్గర 4 రోజుల్లోపు పేమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ నట్ సెంటర్స్ అనేక పంటల విషయంలో మళ్ళీ మార్కెట్కి పంట వచ్చే టయానికే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఉండాలనే కార్యక్రమాన్ని దీని నుంచే తీసుకున్నాం. అలాగే 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాలనిది, ఇన్పుట్ సబ్సిడీని 15% డైరెక్ట్గా మా ప్రభుత్వం రాగానే ఇన్పుట్ సబ్సిడీని 15% పెంచారు అప్పటికున్న దాంట్లో. రెండోది ప్రధానమైన అంశం పంట రుణాలన్నీ వడ్డీ లేని పంట రుణాలు. సో దరిదాపుగా సో వాళ్ళకి రేపుది నెక్స్ట్ మార్చి తర్వాత పేమెంట్లు వస్తాయి కాబట్టి దాంట్లో నుంచి వాళ్ళకి రైతులు కట్టేటప్పుడే దానికి వచ్చే ఛాన్స్. అలాగే యాక్వా రైతులకి యూనిట్కి 150 రూపాయలకే విద్యుత్ సరఫరా, యూనిట్కి రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేయడం జరిగింది. అంటే 720 కోట్లు 53530 మంది యాక్వా రైతులకు లబ్ధి జరగబోతోంది. అంటే ప్రతి రంగంలోనూ వ్యవసాయానికి అనుబంధ రంగానికి సంబంధించి 1 సంవత్సరంలో 6 నెలలు పాలనలో, ఇప్పటికి 7వ నెల పాలనలోనే ఇన్ని కార్యక్రమాలు
మీరు ఎక్కడైనా సరే తెలిస్తే, ఏ రాష్ట్రంలోనైనా సరే వస్తే ఎక్కడైనా చెప్పండి, మేము ఇంకేమన్నా దీన్ని చేయాలంటే కూడా తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని అలాగే గ్రామ సచివాలయాలు, సో మన జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచన గ్రామ స్వరాజ్యం, ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన గ్రామ సచివాలయాలు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, హార్టికల్చర్ అసిస్టెంట్స్, వెటర్నరీ అసిస్టెంట్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ పీపుల్ ఉద్యోగాల్లోకి వచ్చారు. 35,000 40,000 ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా మానేసి, నేను ప్రభుత్వంలో నేను చదువుకున్న విద్యకి సార్థకత అయిన ఉద్యోగం నాకు వస్తుంది, సో నేను రైతుకు సేవ చేసే అదృష్టం వస్తుందని వెళ్తే ఫీల్డ్ మీద పాలిటెక్నికల్ చదువుకున్నాడు కొంతమంది ఉంటే బీఎస్సీ అగ్రిఏజీ, బీఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్ చదువుకున్న పిల్లలు ఎంతో జీల్తో వచ్చి ఇవాళ జాయిన్ అయ్యారు. సో ఇవాళ క్వాలిఫైడ్ పీపుల్స్ని మొత్తం కూడా గ్రామ లెవెల్లో ప్రతి గ్రామానికి ఒక 2,000 మంది దగ్గరికి గ్రామ సచివాలయంలో క్వాలిఫైడ్ పీపుల్స్ని అందించడం అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగింది కార్యక్రమం. సో దీని మీద అన్ని వాళ్ళకి ఏది కావాల్సినా సరే, సో అక్కడికే తీసుకెళ్లి వాళ్ళకి రైతుకు కావాల్సిన సమస్యలన్నీ ఇచ్చే పరిస్థితి. ఒక్కసారి గత 5 సంవత్సరాలు తీసుకుంటే 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఖరీఫ్లో సంవత్సరానికి 10 లక్షల హెక్టార్లలో సాగు జరిగిన భూమిలో పంటలన్నీ ఎండిపోయినాయి. కానీ ఆయనేమో వ్యవసాయ వృద్ధి రేటు 12% సాధించాం, 14% సాధించాం, 17% సాధించాం, రెయిన్ గన్లతో కరువును జయించాను, తుఫాన్ని కంట్రోల్ చేశాను, సముద్రాన్ని కంట్రోల్ చేశాను లాంటి మాటలు చెప్పారు. కానీ ఈ సంవత్సరం సాగు జరిగిన పంటలో కరువుతో ఎక్కడా కూడా కనీసం 100 ఎకరాలు కూడా చచ్చిపోయిన పరిస్థితిని ఈ సంవత్సరం చూశాం. కేవలం వరదల మూలంగా కుందూ నది, నది లోపల ప్రాంతం, కృష్ణానది కరకట్టల మధ్యనున్న ప్రాంతం వరదలకి మునిగినది తప్ప కరువు మూలంగా 1 ఎకరం పంట కూడా ఎండని పరిస్థితిని ప్రకృతి పాలకులు, ప్రకృతి ప్రేమికులుగా పాలకులు ఉంటే ఎలా ఉండదో ప్రకృతి సహకరించిన పరిస్థితిని మనం చూసాం. దాంతోపాటే ఈ సంవత్సరం గత సంవత్సరాల్లో సాగు తగ్గిపోయింది, దిగుబడులు తగ్గిపోయినాయి, ఆ పండిన అరకొర పంటలను కూడా మద్దతు ధరకు అమ్ముకోలేని పరిస్థితులు. గత సంవత్సరం 1 మొక్కజొన్న తప్ప అన్ని పంటలు కూడా మద్దతు ధర కంటే లోపే అమ్ముకున్నారు. ఈ సంవత్సరం వాస్తవంగా మీ ముందు చెప్తున్నాను, ఇప్పుడు వరి తర్వాత అత్యధికంగా పండే పంట వేరుశనగ, వేరుశనగ పంట, పత్తి పంట, మిర్చి పంట, మొక్కజొన్న పంట, ఇప్పుడు మళ్ళీ రాబోయే కంది, శనగ గత 5 సంవత్సరాల్లో దిగుబడులు తీసుకుంటే 50% అదనంగా దిగుబడులు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది రైతులు చెప్తున్న పరిస్థితి. ముందు పంట దిగుబడి వస్తేనే కదా అసలు నాకు లాభం, దిగుబడే లేకుండా పోయి 100,000 హెక్టార్లలో పంటలు చచ్చిపోతే మీరేమో వ్యవసాయ వృద్ధి రేట్లు సాధించామని సరే 370 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కూడా మళ్ళీ గొప్పలు చెప్పిన పరిస్థితి. అంటే రైతు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతే కూడా అబద్ధపు మాటలు చెప్పడం మూలంగానే గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా సో ఇటువంటి అబద్ధపు పాలన మాకొద్దు అని చెప్పి, వాస్తవమైన రాజశేఖర్ రెడ్డి గారి పాలన కావాలి అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఇంత ఇది క్లియర్గా చెప్తున్నా అంటే, మొట్టమొదటి సంవత్సరం 100 కోట్లతోనే కేవలం మాకు గవర్నమెంట్ నుంచి టెండరింగ్ నుంచి వచ్చింది. కానీ ఈ కార్యక్రమాలన్నీ ఏ ఒక్క కార్యక్రమము కూడా ఆగకుండా, అలాగే పాత బకాయిల్లో తీసుకుంటే సో మేము వచ్చేటప్పటికి విత్తన బకాయిలు 384 కోట్లు, ఏది గత సంవత్సరం చెల్లించాల్సినాయి. ధాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 960 కోట్లు, వ్యవసాయ యాంత్రికులకు చెల్లించాల్సిన బకాయిలు 430 కోట్లు. ఇవన్నీ పాత బకాయిలు చెల్లించుకుంటూ ఒక్క కొత్త కార్యక్రమం అన్నీ కూడా ఏ కార్యక్రమము ఆగకుండా ఇంతగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడారంటే, కరడు కట్టిన కొంతమంది టీడీపీ వాదులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఏళ్ళో బ్యాచి ఆ జీతాలు ఇవ్వలేదు, డిసెంబర్ నాటికి ఈ ప్రభుత్వం పడిపోద్దని మాట్లాడారు. జీతాలు కాదు కదా, ఒక్క పాత బకాయిలు చెల్లించుకుంటూ 1,000 కోట్ల కార్యక్రమాలన్నీ అమలైపోయినాయి. సో తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పాలనని ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్న పరిస్థితి. ఇంకా మళ్ళీ సాగునీటి రంగం, సో సాగునీటి రంగంలోకి వచ్చేటప్పటికి నీళ్లు నదిలో నీళ్లు వచ్చినాయి, నీళ్లు వస్తేనే పొలాలకు నీళ్లు అందవు కదా, ప్రకాశం బ్యారేజ్ మీద కావాల్సినంత నీళ్లు ఉన్నాయి, అవనగడ్డ కాన్సెన్సీకి పెడన కాన్సెన్సీకి నీళ్ళని వెళ్ళని పరిస్థితి. ఒక్క కాలంలో కూడా తూడు కానీ గొర్రబడక కానీ వాళ్ళు అసలు మేనేజ్మెంటే అంతకుముందు మార్చి ఏప్రిల్లో చేయాల్సిన కార్యక్రమాలు చేయలా. ప్రకృతిలో కూడా తీసుకుంటే 2009 సంవత్సరంలో కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దాటి
సముద్రంలోకి వెళ్ళింది. కానీ మరలా ఈ సంవత్సరం పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ వద్ద పుట్టిన కృష్ణానది, కృష్ణ, కొయినా, వెర్ణ, కెన్హర్, పంచగంగ, ఘటప్రభ, మలప్రభ, భీమ, తుంగభద్ర, మళ్ళీ కిందకు వచ్చే హాలియా, చంద్రవంక, మూసి, పాలేరు, మునేరు, వైర, అన్ని నదులు ఒకేసారి ప్రవహించి కొన్ని వారాల పాటు తిరిగి ప్రకాశం బ్యారేజీ దాటి సాగర సంగమానికి వెళ్ళిన పరిస్థితి. సో భారతదేశంలోనే అత్యధిక ప్రాంతానికి సాగునీరు, అత్యధిక జనాభాకి త్రాగునీరు అందించే నది కృష్ణానది. అయిపోయింది, కృష్ణానది ఎండిపోయింది, ఇక శ్రీశైలం దాటికి రాదనుకున్న పరిస్థితిలో 5 సంవత్సరాల పాలనలో నాగార్జున సాగర్ దాటి ఒక చుక్క నీళ్లు కిందకి రాని పరిస్థితి. కానీ ప్రకృతి ప్రేమికులు వస్తే రాజశేఖర రెడ్డి గారి కాలం ఏంటో మళ్ళీ తిరిగి అదే పాలన వచ్చింది అని చెప్పి రైతులు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా అనుకుంటున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో వాస్తవంగా కనిపిస్తూ ఉంటే ఏదో అవాకులు చవాకులతో సో ఎక్కడో లేని దాన్ని మాట్లాడి, ఎక్కడో ఎవరు చనిపోతే వాళ్ళు ఉల్లిపాయ రైతు కోసం అని చెప్పో, ఎక్కడో ఏదో చనిపోతే ఇసుకని తీసుకొచ్చో, ఒక అపోజిషన్ పాత్రని కాకుండా ఘోరమైన పరిస్థితుల్లోకి నడుస్తున్నారు. దాని గురించి ఎక్కువగా అసలు ఆ ఘోరపైన పాలన దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ మళ్ళీ 2020 సంవత్సరాన్ని కూడా మళ్ళీ మేము రైతునామ సంవత్సరంగానే తీసుకుంటున్నాం మేము. ఎందుకంటే రైతు బాగుంటేనే గ్రామీణ ప్రాంతం బాగుంటుంది, రైతు పంటలు పండితేనే, రైతు దగ్గర సంపద పెరిగితేనే గ్రామీణ ప్రాంతాల్లో భూములు ధరలు పెరుగుతాయి, రైతు దగ్గర సంపద పెరిగితేనే చిన్న సన్నకారు వ్యాపారాలు, కిరాణా కొట్లు కావచ్చు, ఒక ఫ్యాన్సీ షాపులు కావచ్చు, చిన్న సన్నకారు వ్యాపారస్తులంతా బాగుంటారు. వీళ్ళంతా బాగున్నప్పుడు మాత్రమే అక్కడ భూములు సంపద పెరిగితేనే భూములు ధరలు పెరుగుతాయి, అప్పుడు మాత్రమే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర విభజనతో కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి, అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకి, చేనేత కార్మికులకి, మత్స్యకారులకి ఎంత అనుబంధమైన వీటందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇక మేము తీసుకున్న కార్యక్రమంలో 90% మా మేనిఫెస్టోలో కార్యక్రమాలు నిజంగా ఒక జీవితకాలం రైతు సంఘ నాయకుడిని కూడా నాకు కూడా ఆశ్చర్య వేసే పరిస్థితి. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కార్యక్రమం ఆగకుండా మరి ఇంతకుముందు ఏమైపోయినాయి ఈ డబ్బులన్నీ? అరే 250,000 కోట్లు వాళ్ళు రుణాలు చేసి రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? కానీ ఇవాళ ఒక్క కార్యక్రమం ఆగకుండా జరుగుతుందని మాకు అనిపిస్తుంది. ఎక్కడ గ్రామీణలోకి వెళ్ళినా సరే అదే అనిపిస్తుంది. రైతులు చెప్తున్నారు స్వచ్ఛందంగా ఎక్కడికి వెళ్ళినా. నేను మొన్న ఆదోని మార్కెట్ యార్డ్కి వెళ్ళాను, సో నేను మళ్ళీ గురదాల్లో మార్కెట్ యార్డ్కి వెళ్ళాను, సో అంతకుముందు మళ్ళీ అనంతపురంలో తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది చిన్న చిన్న రైతాంగం, 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు తెల్లబట్టలు వేస్తున్న వాళ్ళు ఎవరు అసలు సాగు చేసే పరిస్థితుల్లో లేరు, వీళ్ళు వ్యాపారస్తులుగా మారిపోయారు. వాళ్ళందరూ బాగుంటేనే ఉంటుంది. ఇక మిగిలిన కార్యక్రమాలు 2-3 కార్యక్రమాలు మేము ఉచితంగా బోర్లేసిస్తామనే కార్యక్రమం, అది తప్పనిసరిగా 2వ సంవత్సరం నుంచే తీసుకుంటానని చెప్పాం. సో ఎక్కడ కూడా ఇచ్చిన హామీ ఎక్కడ కూడా మీరు పోకుండా కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకేదైనా సరే మంచి కార్యక్రమం సూచన ప్రజల నుంచి వచ్చినా, రైతుల నుంచి వచ్చినా, మీడియా నుంచి వచ్చినా కూడా తప్పనిసరిగా తీసుకుని మరలా 2019 సంవత్సరం కూడా రైతు నామ సంవత్సరంగానే రైతు సంతోషంగా ఉండేలా పాలన జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరంలో రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు, పేదవర్గాలు అందరూ కూడా సంతోషంగా, సో వాళ్ళకి ప్రతిరోజు అంతకు ముందుకు మళ్ళీనే వాళ్ళ ఇంట సంక్రాంతి పండుగలా ప్రతి పండుగ రోజు ఉండాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి పాలనలో ప్రతి ఇంటికి కూడా మా ముఖ్యమంత్రి ఉన్నాడు అనే ఒక భరోసా ఇచ్చాడు. అటువంటి భరోసా మరలా వారి పుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు భరోసా ఇస్తున్నాడు, మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు అనే భావన ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల కోసం ఎటువంటి ఎంతటి కష్టం వచ్చినా సరే, ఎంతటి కష్టమైన కార్యక్రమం అయినా సరే అమలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు పాలన జరుగుతోంది. బహుశా రోజుకు 4 గంటలు కూడా మరి నిద్రపోతున్నారో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కోసం ప్రతి నిమిషం ప్రతి కార్యక్రమం ఆయన అమలుతోనే జరుగుతోంది. మేమైతే పాదయాత్ర మూలంగా మొట్టమొదట జరిగిన లాభం గ్రామీణ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంత రైతులకి జరిగిందనే మేము నిజంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతి సమస్య ఆయనే చూశాడు, ఆయన చూడటం మూలంగానే ప్రతి సమస్యకి పరిష్కారం. మరలా ఈ సంవత్సరంలోనే వ్యవసాయ మిషన్ ఆయన చైర్మన్గా ఉండి వ్యవసాయ శాఖలన్నింటినీ సభ్యులుగా పెట్టి వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి 11 గంటలు ప్రతి నెల, ఇప్పటికి ఒక్క ఈ నెలలో అసెంబ్లీ ఉండటం మూలంగా ఈ నెలలోనే మీటింగ్ జరగలేదు, ప్రతి నెల ఆయన అధ్యక్షతనే జరిగి
ఆ నెలలో వచ్చిన సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా తీసుకుని జరుగుతున్నందుకు చాలా ఇదిగా ఉంది. రైతు సోదరులంతా కూడా ఇంకేదైనా సరే క్షేత్రస్థాయి సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. సో ప్రతి అలాగే గ్రామ సచివాలయాల్ని పూర్తిగా వాడుకోండి. మరలా తిరిగి 2020 సంవత్సరం రాబోయే సంవత్సరాలు కూడా మనందరికీ కూడా మంచి రోజులు వస్తాయని ప్రకృతి మాత కరుణించి మళ్ళీ రాష్ట్రం ఒక సుజలాం సుఫలాం మలయజ శీతలాం అంటే నిరంతర జలవనరులతో నిండిన సో సుసంపన్నమైన ఫల సంపదతో నిండిన చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చే ఓ మాతా ఓ భూమాత నీకిదే వందనం. ఇది వందే మాతర గీతంలోని పాటల్లోని అర్థం. అది మళ్ళీ తిరిగి ఇప్పుడు రైతులు అనుకునేలా రాజశేఖర రెడ్డి గారి పాలనలో స్వచ్ఛందంగా చూసేటువంటి పరిస్థితి మరలా తిరిగి వస్తుందని ఆశిస్తూ 2019 సంవత్సరం మళ్ళీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ 2020ని కూడా రైతు నామ సంవత్సరంగానే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మీకోసమే పనిచేస్తుందని చెప్పి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ 2-3 రోజుల నుంచి మొదలైపోతాయండి. ఒక్క నేను ఒకటి నేను రైతు భరోసా కేంద్రాలు మళ్ళీ ఇప్పుడు జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో మళ్ళీ రబీ ఖరీఫ్ వచ్చేటప్పటికి దరిదాపు అక్కడి నుంచి ఇంపార్టెంట్ ప్రయారిటీగా తీసుకుంది. జనవరిలో 3,300 కేంద్రాలు, ఫిబ్రవరిలో 5,000, ఏప్రిల్ వచ్చేటప్పటికి 11,158 కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు స్టార్ట్ అవబోతున్నాయి. అంటే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ల్యాబొరేటరీస్. సో ఈ నెక్స్ట్ ఈ ఇయర్లో పూర్తిగా తీసుకునే కార్యక్రమం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.